సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మహతి ఆడిటోరియంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. కేంద్రం మొండి వైఖరికి నిరసనగా ఏర్పాటు చేసిన సమావేశంలో యాసంగి వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవిరెడ్డి, అటవీ అభివృద్ధి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్లు, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్న సొంతులన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. రైతులకి పెట్టుబడికి డబుల్ రేట్ ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తారు. పరిస్థితి ఏంటి? ఒడ్డు కొనవద్దు, రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలి, రైతులను ఇబ్బంది పెట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన బీజేపీ నాయకులు. ఇవన్నీ గమనించాలి. మన గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా, గ్రామంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా మీరు ఒకసారి సీరియస్ ఆలోచించండి. 8 సంవత్సరాల క్రితం మన పల్లె పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచి నీళ్ళు వచ్చేది కావు, కరెంట్ వచ్చేది కాదు. ఊళ్ళలో బోరింగ్ పండిస్తే ఆ బోరింగ్ కింది వాళ్ళ కట్టు కావాలి, మీ వాళ్ళ కట్టు కావాలి, మా ఊరి మాదికేయని కొట్టుకుంటుంది. ఇలా పరిస్థితి ఉందా? ప్రతి ఊళ్ళో 20-15 బోరింగ్ ఉంటే, పంపులు ఉంటే, ఇలా పుట్టిన మూట కాకుండా సాయంత్రం ఒక మూట కాకుండా సర్పంచ్ ఇంటి ముందు గిన్నెలు పెట్టేవాళ్ళు. చాలా ఇబ్బందులు ఉండేవి, ఇలా అన్ని పోయినాయి. వాస్తవం చెప్పాలంటే చాలా తక్కువ మన రాష్ట్రంలో వచ్చింది. వీటిని గమనిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు ఇబ్బందులు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒక్క పని చెప్పండి, ఒక్కరి ఒక్క పని చేసినట్టు కూడా చెప్పలేదు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చెప్పుకుంటాం, ఓ యాదాద్రి కోసం చెప్పుకుంటాం, ఓ మిషన్ భగీరథ కోసం చెప్తాం, ఓ పేదవాడి కళ్యాణ లక్ష్మి కోసం చెప్తాం, ఓ పేదవాడి పెన్షన్స్ కోసం చెప్తాం. ఇలా చెప్పుకోవడానికి చాలా మంది సంక్షేమ పథకాలు ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఎస్ఎస్ తయారు చేస్తున్నాం. మరి నరేంద్ర మోడీ గారు ఏం చేసిందంటే, కులాన్ని చెబుతారు, మతాన్ని చెబుతారు, ల్యాండర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. మన హైదరాబాద్ లో చూసింది, ఓ శివాజీ బొమ్మ పెట్టి లాఠీచార్జ్ చేసి ఓ యుద్ధం, హిందుత్వాన్ని రెచ్చగొట్టాలి, కులాల మంది రెచ్చగొట్టాలి. ప్రతి నాయకుడు కూడా కేసీఆర్ అని సూచించడం మేరకు అందరం కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా అటు హర్యానాలో కానీ పంజాబ్ లో కానీ వారు అప్పటి కేంద్ర ప్రభుత్వం మీద ఎన్నో ఉద్యమాలు చేసి ఒత్తిళ్లు తీసుకొచ్చి వాళ్ళ మేడలో నుంచి వాళ్ళు పండించిన పంటను పది కింద కొనుగోలు చేసింది. మన రాష్ట్ర కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆశయం మేరకు మనము ఈ సభలో మీ అందరికి తెలియజేసేది ఏంటంటే, ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.